వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని కథ సామాన్యుడి ఆతిథ్యం ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న ఇక కథలోకి వెళ్దాం సిద్ధనాథుడనే సన్యాసి తన శిష్య బృందంతో దేశ సంచారం చేస్తూ శివపురం అనే గ్రామం చేరుకునేసరికి బాగా పొద్దుపోయింది ఇంతలో ఉన్నట్టుండి పెద్ద ఉరుములు మెరుపులతో కూడిన వాన ప్రారంభమైంది సన్యాసి శిష్యులు హడావిడిగా సమీపంలో ఉన్న ఊరి సత్రంలోకి పరిగెత్తారు శివపురం సంపన్న గ్రామమని సిద్ధనాథుడికి తెలుసు పదేళ్ల క్రితం ఒకసారి దక్షిణ దేశయాత్ర చేస్తూ అతడ గ్రామంలో ఒకనాడు ఘనంగా అతిథి మర్యాదలు పొందాడు అందువల్ల ఎంత పొద్దుపోయినా తనకు తన శిష్యులకు భోజనం ఏర్పాట్లు జరగగలవన్న నమ్మకంతో ఇద్దరు శిష్యులను తన రాక గురించి చెప్పేటందుకు గ్రామంలోకి పంపాడు అప్పటికే ఒక జాము రాత్రి గడిచిపోవటం వల్ల విపరీతమైన గాలి తోడుగా పెద్ద వర్షం పడుతూ ఉండటం వల్ల అంతమందికి భోజనం పెట్టటానికి గ్రామస్తుల్లో ఎవరూ కూడా ముందుకు రాలేదు శిష్యులు తిరిగి వచ్చి సంగతి చెప్పగానే సిద్ధనాథుడు కోపంగా ఈ గ్రామం పాపిష్టిదైపోయిందన్నమాట ఈ రాత్రికి మనం పస్తులుండక తప్పేలాగు లేదు అని అన్నాడు ఆ సమయంలో నీళ్ళొడుస్తున్న బట్టలతో ఒక వ్యక్తి సత్రంలోకి వచ్చి సిద్ధనాథుడి మాటలు విని అతడికి వంగి నమస్కరించి తన పేరు రామయ్య అని చెప్పుకొని స్వామి నేను పక్క గ్రామం వెళ్ళి వస్తూ వానలో తడిసి కాసేపు తలదాచుకుందామని ఇక్కడికి రావటం మేలే అయింది నేను ఈ గ్రామం వాణ్ణే అని ఏదో చెప్పబోయాడు సిద్ధనాథుడు విసుగ్గా అతడి మాటలకు అడ్డు వచ్చి ఏం ఊరయ్య ఇది సాధు సజ్జనులను ఆదరించటం మీరెప్పటికీ నేర్చుకునేటట్టుగా లేరే అని అన్నాడు స్వామి నేనొక సామాన్య కుటుంబీకుణ్ణి సాధారణంగా తమ బోటి మహాత్ములు ఊర్లోకి వస్తే పనికి వసతి భోజనాల ఏర్పాట్లు చూడటానికి గ్రామ పెద్దలంతా ఒకరి మీద ఒకరు పోటీ పడి నా బోటి సామాన్యుల్ని ఆ ఛాయలకే రానివ్వరు బహుశా ఇంత పెద్ద వర్షం రావటం నా అదృష్ట కారణం అయ్యుండాలి అప్పుడే ఇంటికి పోయి తమ భోజనాన్ని ఏర్పాటు చేయించుకొని వస్తాను అన్నాడు రామయ్య సిద్ధనాథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు రాత్రి రెండవ జాము ముగుస్తూ ఉండగా భోజనాలు తయారైనట్టుగా సిద్ధనాథుడికి కబురు వచ్చింది ఆయన వెంటనే వెళ్ళి చిన్ని పూరిగుడిసెలో అతి సామాన్యంగా ఉన్న ఇంట్లో భోజనం ఏర్పాట్లు చూసి రొసరొసలాడుతూ ఆ భాగ్యానిక ఇంత ఆలస్యం చేశావు ముందు వడ్డన ప్రారంభించమని చెప్పు అందరు ఆకలితో నకనకలాడిపోతున్నారు అన్నాడు రామయ్యతో రామయ్య వినయంగా వర్షం మూలాన వస్తువులన్నీ సమకూర్చుకొని వంట ముగించేసరికి ఈ వేళ అయ్యింది మన్నించాలి అని అన్నాడు రామయ్య ఇంట్లో వాళ్ళు వడ్డన ప్రారంభించారు శిష్యుల్లో ఒకడు ఇది పప్పేనా ఇందులో ఉప్పుగల్లు పడినట్టే లేదు అన్నాడు కోపంగా అంతలో ఇంకొక శిష్యుడు ఈ కూరలో చిటికెడు కారం పొడి వేసినట్టుగా కూడా లేదు అన్నాడు చిరాకు పడుతూ మరొక శిష్యుడు ఏవగించుకుంటున్నట్టుగా ముఖం పెట్టి పాయసాన్ని ఇంత కారు చప్పగా తయారు చేయవచ్చని నాకు ఇవ్వాలే అర్థమైంది అన్నాడు హేళనగా ఇలా ప్రతిదానికి ఏదో ఒక వంక పెడుతూ శిష్యులు సన్యాసి భోజనం ముగించారు వాళ్ళు తిరిగి సత్రానికి వెళ్ళబోతున్న సమయంలో రామయ్య సన్యాసితో స్వామి నన్ను మా ఇంటి వాళ్లను క్షమించండి మామూలు గృహస్థుల్లా కాకుండా సర్వసంగ పరిత్యాగుల్లాగా సన్యాసులు ఆకలదప్పుల్ని ఏ కొంచెంగానైనా నిగ్రహించుకోగలరన్న అజ్ఞానంతో మా వాళ్ళు వంట ఆలస్యం చేశారు అంతేకాక సన్యాసులకు రుచుల విషయంలో పట్టింపు ఉండదన్న భ్రమలో కూడా మేమందరము పడిపోయాం అని అన్నాడు సిద్ధనాథుడు ఆ మాటలకు జవాబేమి చెప్పకుండా వెళ్ళిపోయాడు నాలుగు నెలల తరువాత ఆయన దక్షిణ దేశ యాత్రలు ముగించుకొని శిష్యులతో తిరిగి వస్తూ శివపురం సత్రంలో దిగి శిష్యులతో రామయ్యకు భోజనం ఏర్పాట్లు చేయమని కబురు చేశాడు రామయ్య సిద్ధనాథుడి దగ్గరకు వచ్చి స్వామి ఆ మధ్య కలిగిన అనుభవంతో తమ వంటి గొప్పవారిని సత్కరించగల స్తోమత ఉన్నవాణ్ణి కాదని నేను గ్రహించాను అని అన్నాడు సిద్ధనాథుడు చిరునవ్వు నవ్వి రామయ్య నేను ఆ మధ్య కలిగిన అనుభవం వల్ల ఒక గొప్ప సత్యాన్ని గ్రహించాను గృహస్థుల నుంచి స్వీకరించే ఆతిథ్యం పెళ్లి భోజనాల స్థాయిలో ఉండరాదన్నదే ఆ సత్యం అని అన్నాడు రామయ్య సిద్ధనాథుడిలో వచ్చిన మార్పుకు చాలా సంతోషించి ఆ రోజు ఆయనకు అతడి శిష్యులకు తన ఇంట ఆతిథ్యం ఇచ్చాడు ఇలా సామాన్యుడి ఆతిథ్యం అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ స్వార్థానికి శిక్ష ఈ కథను రాసిన వారు బొమ్మిడి అచ్చారావు ఇక కథలోకి వెళ్దాం మాణిక్యపురి రాజ్యంలో మందరుడు అనే దళాధిపతి ఉండేవాడు అతడు కాపలా విభాగానికి చెందిన భటులపై అధికారి అతడు ఆధ్వర్యంలో కొంతమంది కాపలాభటులు వేగులవాళ్ళు వేగుల వాళ్ళు పనిచేస్తూ ఉండేవాళ్ళు రాజ్యంలో దొంగతనాలు అలజడులు పొరుగు రాజ్యాల నుంచి దురాక్రమణలు జరుగుతూ ఉండగా చూడవలసిన బాధ్యత అతడిది మందరుడు చాలా స్వార్థపరుడు తన కిందటి వారి పట్ల బొత్తిగా దయాదాక్షిణ్యాలు లేనివాడు వాళ్ళు ఉద్యోగ బాధ్యతల్లో ఏమైనా విజయం సాధిస్తే అది తనదిగా చెప్పుకొని రాజు నుంచి మన్నన బహుమతులు పొందేవాడు కానీ తన పొరపాటు అసమర్థతల వల్ల ఏదైనా కీడు జరిగితే దాన్ని తన కింది వారిపైన రుద్ది రాజుకు ఫిర్యాదు చేసేవాడు ఒకసారి నగర తూర్పు ద్వారం వద్ద కాపలా ఉండే భటుడొకడు శత్రుగూఢాచారిని పట్టుకొని దళాధిపతి అయిన మందరుడికి అప్పగించాడు మందరుడు భటుణ్ణి మెచ్చుకొని పంపించేసి రాజు దగ్గరకు పోయి మహారాజా రాత్రి నేను తూర్పు ద్వారం వద్ద మారువేషంలో నగరం ప్రవేశిస్తున్న శత్రుగూడాచారిని పట్టుకున్నాను మన భటులు తమ విధి నిర్వహణలో అంతగా శ్రద్ధ కనబరుస్తున్నట్టుగా లేదు అని అన్నాడు ఆ సంగతి తెలుస్తూనే ఉంది దళాధిపతివైన నువ్వే స్వయంగా శత్రుగూఢాచారులను పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడినదంటే ఇక ఆ భటులు ఏం చేస్తున్నట్టు ఆ సమయంలో అక్కడ కాపలా ఉన్న భటుణ్ణి ఒక వారం రోజుల పాటు ఉద్యోగంలో నుంచి తొలగించి వేతనంలో కోత పెట్టి గట్టిగా హెచ్చరించు అన్నాడు రాజు తరువాత ఆయన మందరుడి ఉద్యోగ నిర్వహణ పట్ల సంతృప్తి వెల్లడిస్తూ నిండు సభలో అతన్ని గొప్పగా సన్మానించాడు శత్రుగూఢాచారిని పట్టుకున్న భటుడు ఇది చూసి చాలా బాధపడ్డాడు మంత్రి రుద్రనాగుడు న్యాయ విచారణలో పేరెన్నికగన్నవాడు రాజోద్యోగులు కానీ ప్రజలు కానీ తమ కష్టసుఖాలు చెప్పుకునేటందుకు సరాసరి ఆయన దగ్గరకు వెళ్ళే అవకాశం ఉండేది కాపలాభటుడు ఆయన దగ్గరకు పోయి తనకు జరిగిన అన్యాయం గురించి వివరంగా చెప్పుకున్నాడు మంత్రికి లోగడే మందరుడి స్వార్థ బుద్ధిని గురించి కొన్ని వార్తలు అందాయి కానీ తన దగ్గరకు వచ్చి అతడిపై ఫిర్యాదు చేసేవాళ్ళు లేకపోవటంతో చేసేది లేక ఊరుకున్నాడు ఆయన ఖైదులో ఉన్న శత్రుగూఢాచారి వద్దకు తన నౌకరును పంపి నిజంగా జరిగిందేమిటో తెలుసుకున్నాడు ఆయన భటుడితో నువ్వేం విచారించకు నీకు న్యాయం జరిగేలా చూస్తాను పోతే వారం రోజుల తరువాత నువ్వు తిరిగి ఉద్యోగంలో చేరగానే చెయ్యవలసింది ఇది అంటూ భటుడికి ఒక పథకం వివరించి పంపేశాడు వారం రోజులు గడిచాక భటుడు మరొక శత్రుగూఢాచారిని పట్టుకొని దళాధిపతి మందరుడికి అప్పగించాడు మందరుడు చాలా సంతోషించి భటుడికి వేతనంలో కలిగిన నష్టాన్ని తాను భరించగలనని చెప్పాడు రాజు నిండు కొలువులో ఉండగా మందరుడు శత్రుదేశ గూఢాచారిని ఆయన దగ్గరకు తీసుకుపోయి మహారాజా వారం తిరక్కుండానే మరొక శత్రుగూఢాచారి మారువేషంలో మన నగరంలోకి ప్రవేశించాలని ప్రయత్నించాడు కాపలాభటులు తమ ఉద్యోగ విధుల్ని సక్రమంగా నిర్వర్తించటం లేదు రాత్రి తూర్పు ద్వారం దగ్గర కాపలాభటులు ఏపాటి జాగ్రత్తలో ఉన్నారో తెలుసుకునేటందుకు వెళ్ళాను వాళ్ళు ఈ శత్రుగూడాచారి నగర ద్వారంలోకి దాటి లోపలికి రావటం గమనించనే లేదు ఆ కారణంగా నేనే ఇతన్ని పట్టి బంధించవలసి వచ్చింది అని అన్నాడు ఆ సమయంలో రాజు దగ్గరే ఉన్న మంత్రి రుద్రనాగుడు గూడాచారితో శత్రుదేశపు పౌరుడి వేషంలో ఉండి మా నగరంలోకి రహస్యాలు తెలుసుకునేటందుకు రావటం ఎంత తెలివి తక్కువనేమో నీకు అర్థమైనట్టుగా లేదు అందుకే తేలిగ్గా దొరికావు అని అన్నాడు గూఢాచారి అందుకు చిన్నగా నవ్వి మహామంత్రులు క్షమించాలి నేను శత్రుదేశపువాణ్ణి కాదు ఈ దేశం వాణ్ణే పొరుగు దేశపువాడి వేషంలో పోయి గూఢాచారి పనులు నిర్వర్తించుకొని తిరిగి వస్తున్నాను నేనెవరైంది తూర్పు ద్వారపు కాపలాభటులకు తెలుసు అని అన్నాడు ఈ మాటలు వింటూనే రాజు మందరుడికేసి కోపంగా చూస్తూ ఇదంతా ఏమిటి అని అన్నాడు మందరుడు భయంతో ఉనికిపోతూ తలవంచుకున్నాడు మంత్రి రుద్రనాగుడు అతడితో లోగడ శత్రుగూఢాచారిని స్వయంగా పట్టుకున్నానంటూ అబద్ధాలు చెప్పి రాజుగారి నుంచి బహుమతులు తీసుకున్నావు కానీ అతన్ని పట్టుకున్నది భటుడు నీ స్వార్థం కొద్దీ అతడి మీద లేనిపోని నేరారోపణలు చేశావు కూడా నీ అవినీతిని బయటపెట్టేటందుకే ఈ పథకం వెయ్యవలసి వచ్చింది అని అన్నాడు మందరుడు వంచిన తల ఎత్తలేదు రాజు అప్పటికప్పుడే అతన్ని పదవి నుంచి తొలగించి శత్రుగూఢాచారిని పట్టుకున్న తూర్పు ద్వారం కాపలాభటు దళాధిపతిగా నియమించాడు ఇలా స్వార్థానికి శిక్ష అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ కామయ్య గారి కార్తీక పురాణం ఈ కథను రాసిన వారు బొమ్మిడి లక్ష్మి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో కామయ్య కాంతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు పాపం వారు చాలా బీదవారు ఒక పూట తింటే మరొక పూట తినేవారు కాదు ఒక రోజున కాంతమ్మ తన భర్తతో ఎన్నాళ్ళు పస్తులుంటాం మీరు ముష్టైన ఎత్తొచ్చు కదా అని అన్నది ఏమిటే నువ్వనేది మాది అంత గౌరవమైన వంశం చావనైనా చేస్తాను కానీ ముష్టెత్తుతానా అన్నాడు కామయ్య ఒకరోజు కాంతమ్మ గుళ్ళో పురాణం చదువుతూ ఉంటే వినటానికి వెళ్ళింది అనేక మంది వచ్చి శ్రద్ధగా పురాణం విని అంతా అయ్యాక తమకు తోచింది పురాణం చదివిన బ్రాహ్మణుడి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు కామయ్య ఇంటికి వచ్చి తాను చూసింది భర్తకు చెప్పి మీరు కూడా పురాణం చదవండి నాలుగు డబ్బులు కళ్ళచోడవచ్చు అని అన్నది కామయ్యకు ఈ ఆలోచన బాగానే ఉన్నది అయితే ఉన్న ఊళ్ళో ఒక పురాణం జరుగుతూనే ఉంది అందుచేత పక్క గ్రామానికి వెళ్ళి కామయ్య పురాణం చదవాలని నిర్ణయించుకున్నాడు మర్నాడు ఉదయమే కాంతమ్మ రెండు మైళ్ళు నడిచి పొరుగురు వెళ్ళి ఆ సాయంకాలం తన భర్త అక్కడ పురాణం చదువుతాడని చెప్పింది అది కార్తీక మాసం అందుచేత కామయ్య కార్తీక పురాణం తీసుకొని పొరుగురు చేరి అక్కడి గుడిలో చదవటం ప్రారంభించాడు ఊరిలోని పెద్దలు పిన్నలు చేరి శ్రద్ధగా పురాణం వింటున్నారు మధ్యలో దొంగతనం మహాపాపమన్న విషయం వచ్చింది దొంగతనం మహా మహాపాపం అందులోనూ కార్తీక మాసంలో దొంగతనం చేసిన వాళ్ళు చెప్పరాని నరకయాతనలు పడతారు తెలిసింది కదూ అన్నాడు కామయ్య అందుకు ఎవరూ మాట్లాడలేదు శ్రోతలకు విషయం సరిగ్గా బోధపడలేదనుకొని తన ఎదురుగా ఉన్న రెడ్డిని ఆయన పక్కనే కూర్చుని ఉన్న కాపును చూపిస్తూ ఈయన ఈయన గారి దగ్గర వెయ్యి రూపాయలు దొంగలించాడనుకోండి అని అన్నాడు ఈ మాట వినగానే రెడ్డి మండిపడ్డాడు అతను గొప్ప ధనవంతుడు ఏమిటేమిటి నేను దొంగతనం చేశానా నువ్వు చూశావేం ఇదేమిటయ్యా నువ్వు చెప్పే పురాణం ఇది చాల్లే ఇక వేంచే అన్నాడు రెడ్డి లేస్తూ ఆగండి ఆగండి నా మాట పూర్తిగా వినండి అని కామయ్య బ్రతిమాలినా కాని లాభం లేకపోయింది మళ్ళీ ఈ అడుగు అడుగుపెట్టావు అని రెడ్డి కోపగించుకొని వెళ్ళిపోయాడు అంతా కూడా లేచి వెళ్ళిపోయారు మర్నాడు కాంతమ్మ మరొక పొరుగురు వెళ్ళి అక్కడ తన భర్త ఆ సాయంకాలం పురాణం చెబుతాడని చెప్పి వచ్చింది పురాణం వినటానికి చాలామంది వచ్చారు ఇవాళ తన భర్త వెంట కాంతమ్మ కూడా వచ్చింది పురాణం చదువుతున్న కామయ్య భక్తులారా కార్తీక మాసం పుణ్యకాలం ఈ పుణ్యకాలంలో ఒక రూపాయి దానమిస్తే పది కాసులు దానమిచ్చినంత పుణ్యం వస్తుంది అని ఆ మాట స్పష్టం చేయటానికి తన భార్యను ఆమె పక్కనే కూర్చున్న మరొక స్త్రీని చూపించి ఈమె ఈమె గారికి ఒక రూపాయి దానం చేసిందనుకోండి అని అన్నాడు వెంటనే ఆ రెండో ఆమె ఆగ్రహించి ఏంటి నేను దానాలు తీసుకుంటానా నాకేం కర్మ పట్టింది అందులోనూ బ్రాహ్మణుల సొమ్ము తిని పాపన్ని పొమ్మంటావా చాలే నీ పురాణం అంటూ కాంతమ్మ పక్కనుంచి లేచి వెళ్ళిపోయింది ఆమె ఆ ఊరి మునసుబు భార్య కావటం చేత ఆమె లేవగానే అందరూ లేచి వెళ్ళిపోయారు మూడవనాడు కామయ్య కాంతమ్మ మరొక గ్రామానికి వెళ్ళి అక్కడి గుళ్ళో చేరారు కామయ్య కాంతమ్మకు పురాణం చదివి చెప్పసాగాడు క్రమంగా దారే వెళ్లే జనం ఆగి పురాణం వినసాగారు మధ్యలో కామయ్య బ్రహ్మహత్య మహాపాతకం అందులోను ఈ కార్తీక మాసంలో బ్రహ్మహత్య చేసిన వాడు నరకానికి పోతాడు అని తన ఎదురుగా కూర్చున్న ఒక బ్రాహ్మణుణ్ణి చూపిస్తూ నేను ఈయన్ను చంపిపారేశాననుకోండి అని అన్నాడు ఏమిటి నన్ను చంపుతావు ఏది చంపు అంటూ ఆ బ్రాహ్మణుడు లేచి కామయ్యను రెండు తన్నులు తన్నాడు పురాణ పఠనం మళ్ళీ ఆగమైపోయింది పైసలు రాకపోగా కామయ్య ఒళ్ళు హూనమైంది అందుచేత కామయ్య మరెన్నడూ పురాణం చదవలేదు ఇలా కామయ్య గారి కార్తీక పురాణం అనే కథ సమాప్తమైంది పైసాతో పెళ్ళి ఈ కథను రాసిన వారు గవ్వల నిర్మలాదేవి ఇక కథలోకి వెళ్దాం ఒక ఊళ్ళో ఒక ముసలిది తల్లిదండ్రులు లేని తన మనవణ్ణి ఎంతో గారాభంగా పెంచింది వాడి పేరు వెంకటప్ప వాడు ఏమంత తెలివితేటలు గలవాడు కాదు కొంతకాలానికి వెంకటప్పకు పెళ్ళియుడు వచ్చింది వాడితో పాటు గాలికి తిరిగిన కుర్రవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు అయిపోయాయి అందుచేత వెంకటప్ప తనకు కూడా పెళ్లి చేయమని ముసలిదాని దగ్గర పోరు పెట్టసాగాడు పైసా కానలేదు నీకెవరిస్తారా పిల్లను అన్నది ముసలిది పైసా తెస్తే నా పెళ్లి చేస్తావా అని వెంకటప్ప అడిగాడు ముసలిది ఏం చెప్పాలో తెలియక నీ చేత్తో పైసా సంపాదించుకురా అప్పటి సంగతి ఆలోచిద్దాం అని అన్నది సాయంకాలానికి వాడు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక పైసా తీసుకొచ్చి ఇదిగో పైసా రేపు సాయంకాలానికల్లా నాకు పెళ్లి చేయకపోయావో నేను ఏ నూతిలోనో గోతిలోనో పడి చస్తాను అని అన్నాడు ముసలిదానికి ఏమీ పాలుపోలేదు వాడిది అంత మట్టి బొర్ర అయినందుకు ఆమె చింతించింది ఆమె గడ్డితో ఒక మనిషి బొమ్మను తయారు చేసి దానికి చీర కట్టి గుడిసెమ్మూల చీకటిలో దాన్ని కూర్చోబెట్టింది సాయంకాలం వెంకటప్ప ఇంటికి వస్తూనే పిల్లను చూశావా అని ముసలిదాన్ని అడిగాడు ముసలిది మూలనున్న బొమ్మను చూపుతూ అదిగో పిల్ల ఈ పసుపు తాడు తీసుకొని దాన్ని మెడలో కట్టు అంటూ వాడికి ఒక పసుపు తాడుని అందించింది వాడు తన స్నేహితుల పెళ్లిళ్లు చూసి ఉన్నాడు తన పెళ్లి ఇంత బలహీనంగా జరుగుతున్నందుకు వాడు మండిపడి ఇంత నాసిరకం పెళ్లి చేసుకోను పురోహితుడు లేక మేలతాళాలు లేక ఇదేం పెళ్లి అని అన్నాడు నేనేం చెయ్యనురా నువ్వు తెచ్చిన పైసా దేనికి సరిపోతుంది నీకు కావలసిన హంగులన్నీ ఏర్పాటు చేయటానికి నా దగ్గర డబ్బు లేదు నాయన ఇష్టముంటే పెళ్లి చేసుకో లేదంటే ఆ పిల్లను వాళ్ళింటికి పంపేస్తాను అన్నది ముసలిది పెళ్లి అయిందే చాలనుకొని వెంకటప్ప చీకట్లో మూలనున్న గడ్డిబొమ్మ మెడలో మూడు ముళ్ళు వేశాడు ఈ లోపల ముసలిది బయటికి జారుకుంది వెంకటప్ప తన పెళ్ళంతో మాట్లాడాలనుకొని నీ పేరేమిటి అంటూ పలకరించాడు జవాబు రాలేదు సిగ్గుపడుతున్నదనుకొని వాడు రెండు మూడు సార్లు పలకరించాడు అప్పటికి జవాబు రాకపోయేసరికి మూలనున్న కర్ర తీసుకొని మొగుడంటే లక్ష్యం లేదా చావు అంటూ గడ్డి బొమ్మను ఒకటి పెట్టి గబగబ బయటికి వెళ్ళిపోయాడు చాటు నుంచి ఇదంతా గమనిస్తున్న ముసలిది లోపలికి వచ్చి ఆ గడ్డి బొమ్మను తీసుకొని దూరంగా వెళ్ళి తగలబెట్టేసింది ఆ రాత్రంతా ఎటో తిరిగి వెంకటప్ప పొద్దున్నే ఇంటికి తిరిగి వచ్చి ఇల్లు నాలుగు మూలలా వెతికి నా పెళ్ళాం ఏది అని ముసలిదాన్ని అడిగాడు ఇంకెక్కడే పెళ్ళాం రాత్రి నువ్వు కొట్టావని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అన్నది ముసలిది వెంకటప్ప పశ్చాత్తాప పడుతూ సరే వాళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పు తీసుకువస్తా అని అన్నాడు ముసలిది తికమక పడింది ఏదో ఒకటి చెప్పకపోతే వాడు వదిలిపెట్టడు అందుకని ఆమె పక్క ఊరికి పో అక్కడ ఏ ఇంటి కప్పు వేస్తుంటే అదే దాని పుట్టి ఇల్లు అని అన్నది వెంకటప్ప వెంటనే పొరుగూరు బయలుదేరి వెళ్ళాడు రెండు మూడు వీధులు తిరిగిన మీదట వాడికి ఒక ఇంటి కప్పు ఇద్దరు మనుషులు వేస్తూ ఉండటం కనిపించింది అదే తన పెల్లం అనుకొని వాడు గబగబా ఆ ఇంట్లోకి జొరబడ్డాడు కప్పు నేస్తున్న వాళ్ళు వెంకటప్పను ఎవరి కోసం వచ్చావు అని అడిగారు మర్యాదగా నా పెల్లాన్ని నా వెంట తక్షణం పంపండి అని వెంకటప్ప వాళ్లను దబాయించాడు ఈ మాట వినగానే ఆ ఇద్దరి మనుషుల ముఖాలు వికసించాయి సంగతి ఏమంటే వాళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు వారికి ఒక చెల్లెలు ఉన్నది ఆమెకు పసితనంలోనే పెళ్లి చేయాలని చూశారు కానీ ముహూర్త సమయానికి పెళ్లి కొడుకు దేశాలు పట్టిపోయారు తిరిగి అతని జాడలేదు అందరూ ఆ పిల్లకు మళ్ళీ పెళ్లి చేయమంటున్నా ఆమె మొగుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో ఆమెను ఇంట్లో పెట్టుకున్నారు వాళ్ళు తమ చెల్లెలు మొగుడు పోలికలు ఏమాత్రమూ గుర్తులేకపోవటం చేత వాళ్ళు వెంకటప్పను చూసి తమ భావమరిదే అనుకున్నారు వాళ్ళు వెంకటప్పను ఆదరణతో లోపలికి ఆహ్వానించి చక్కగా స్నానం చేయించి పట్టుబట్టలు కట్టబెట్టి పిండి వంటలతో భోజనం పెట్టి సారెతో సహా తమ చెల్లెల్ని బండిలో ఎక్కించి వెంకటప్ప వెంట కాపురానికి పంపారు తన మనవడు చక్కని చుక్కను వెంట పెట్టుకురావటం చూసి ముసలిది వాడి బుర్రలోపల మట్టి పెట్టిన దేవుడే వాడి నుదుట నుంచి గీతగీశాడు కాబోలు అని అనుకున్నది ఇలా పైసాతో పెళ్ళి అనే ఈ కథ సమాప్తమైంది అలాగే మరొక కథ అలౌకిక సుందరి బేతాల కథ ఇక కథలోకి వెళ్దాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ పని గురించి నీ హితం కోరిన వారు ఏమన్నారో నాకు తెలియదు కానీ ఇతల మాట విననివాడు ఇతులను పోగొట్టుకుంటాడు అందుకు తార్కాణంగా నీకు ప్రదీపుడు అనే రాజకుమారుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సువర్ణగిరి యువరాజు ప్రదీపుడు అతను గొప్ప సౌందర్య పిపాసి కళాభిమాని అయి ఉండేవాడు అతని వద్ద ప్రమోదుడు అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు ప్రమోదుడు ఆ కాలపు చిత్రకారులలాగా కాక వాస్తవిక దృశ్యాలను మాత్రమే చిత్రించేవాడు అతని చిత్రాలలో ప్రకృతిలోని జీవకల ఉట్టిపడేది ప్రమోదుడి చిత్రాలంటే ప్రదీపుడికి చాలా అభిమానం వారిద్దరికి గాఢమైన మైత్రి కూడా ఉండేది ఇద్దరు అన్నదమ్ములలాగా మసులుకునేవారు ఒకసారి ప్రదీపుడు ప్రమోదుణ్ణి నువ్వు ఊహా చిత్రాలు ఎందుకు చిత్రించవు అని అడిగాడు కళ్ళతో చూడని దాన్ని నేను చిత్రించలేను అది నాకు సాధ్యం కాదు అన్నాడు ప్రమోదుడు ప్రమోదుడు తరచుగా కొండల్లోకి వెళ్ళి అక్కడ తాను చూసిన దృశ్యాలని చిత్రించి తెచ్చి యువరాజుకు చూపుతూ ఉండేవాడు అలా ప్రమోదుడు ఒకసారి తెచ్చిన చిత్రాన్ని చూసి ఇది వాస్తవంగా లేదు ఇందులో ఏదో లోపం ఉన్నది ఏమిటా లోపం అని అడిగాడు ప్రదీపుడు ఆ చిత్రంలో ఒక కొండచర్య నుంచి ఒక చెట్టు కిందికి పెరుగుతూ ఉంది చెట్లు అలా తలకిందులుగా పెరగటం అసంభవం అన్నాడు ప్రదీపుడు ప్రమోదుడు అతన్ని ఆ ప్రదేశానికి తీసుకుపోయి తలకిందులుగా ఉన్న చెట్టును చూపాడు కొన్ని కోతులు ఆ చెట్టు వెంబడి దిగిపోయి కొండ దిగువన ఉన్న ఏటిలో నీళ్లు తాగుతూ ఉన్నాయి అది నిలువుగా పెరిగిన చెట్టే అయి ఉండవచ్చు ఏ కారణం చేతనో ఒరిగి తలకిందులైపోయి కూడా బ్రతికే ఉన్నది ప్రమోదుడు వాస్తవ దృశ్యాలను తప్ప చిత్రీకరించడని ప్రదీపుడికి రూఢి అయిపోయింది తరువాత కొంతకాలానికి ప్రదీపుడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు కన్యాన్వేషణ అంత సులభమైనది కాదు అందుకని అతను ప్రమోదుడి సహాయం కోరుతూ అతన్ని అనేక దేశాలకు వెళ్ళి ఎక్కడెక్కడే రాజకుమార్తెల చిత్తరువులు తయారు చేసి తెమ్మని పంపాడు ప్రమోదుడు అనేక దేశాలు తిరిగి అనేక మంది రాజకుమార్తెల చిత్తరువులని చిత్రించి సువర్ణగిరికి తిరిగి ప్రయాణం సాగించాడు ఈ ప్రయాణంలో అతనికి ఒక వింత అనుభవం కలిగింది ఒకనాడు వారణ్య మార్గంలోనే చీకటి పడింది అయినా మంచి వెన్నెల రాత్రి కావటం చేత ప్రమోదుడు ఆగకుండా నడక సాగించాడు అర్ధరాత్రి వేళ అతనికి తాను వెళ్ళే కాలిబాటకు ఒక పక్కన నుంచి శ్రావ్యమైన సంగీతం వినిపించింది దానితో పాటు ఎవరో నృత్యం చేస్తున్నట్టుగా లయబద్ధంగా మువ్వల ధ్వని కూడా వినిపించింది ప్రమోదుడు అమితాశ్చర్యంతో ఆ ధ్వని వినిపించిన దిక్కుగా వెళ్ళి ఒక అద్భుత దృశ్యం చూశాడు నిండు వెన్నెల్లో పూల చెట్ల మధ్య దట్టమైన పూలతివాసి పైన ఒక అతిలోక సుందరి వయ్యారంగా నాట్యం చేస్తూ పాడుతూ ఉంది ప్రమోదుడు బిగ్గరగా వెళ్ళి ఆమె నాట్యాన్ని చూసి ఆనందించసాగాడు ఆమె చాలాసేపు నృత్యం చేసి చివరకు అలసిపోయినట్టుగా తూలిపోయి ప్రమోదుడి మీద పడి మరుక్షణం దూరంగా ఉరిగి క్షమించండి అలసిపోయి ఒళ్ళు తూలింది అని అన్నది దానికేం గాని ఇంత సౌందర్యవతివి నాట్య గానాలలో ప్రవీణురాలివి ఈ నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకున్నావు అని ప్రమోదుడు ఆమెను అడిగాడు అందుకు ఆమె పకపక నవ్వి ఒంటరితనమంటే నాకు భయం లేదు ఈ అరణ్యం నాకు కొత్త కూడా కాదు రండి మా ఇల్లు చూపిస్తాను అంటూ ప్రమోదుణ్ణి ఒక ఇంటికి తీసుకుపోయింది ఆమెను గురించి అసలే అనుమానంతో బాధపడుతున్న ప్రమోదుడికి ఆ ఇల్లు లోపలి అలంకరణలు ఇంటి చుట్టూ ఉన్న ఉద్యానవనము అందులో ఉన్న వింత చెట్లు చూసి మరింత అనుమానం కలిగింది అతనికి సమీపంలోనే నక్కలు కూయటం కూడా వినిపించింది అతనికి కొద్దిగా భయం కూడా కలిగింది ఆమె ఉండే ఇంట మరెవరూ కూడా లేరు ఆమె అతనికి ఒక ఆసనం చూపి తినటానికి ఏవో పళ్ళు పెట్టింది తరువాత అతన్ని మరొక గదికి తీసుకుపోయి అక్కడ సిద్ధంగా ఉన్న పూలపాన్పు మీద పడుకోబెట్టి విసురుతూ పక్కన కూర్చుంది ప్రమోదుడు కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోయాడు తిరిగి అతను పక్షుల కలకలానికి మేల్కొన్నాడు అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నాట్యసుందరి లేదు ఆమె ఇల్లు లేదు అతను ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడు ఎక్కడ చూసిన ఎముకలు కుండపెంకులు కనిపించాయి అది శ్మశానంలాగా ఉంది ప్రమోదుడికి ఒళ్ళు జలధరించింది తాను రాత్రి కన్నది కల కాదు ఆ స్త్రీ ఒక పిశాచమై ఉంటుంది తాను ఆమె జోలికి పోకపోవటం మేలైంది అయితే ఆమె సౌందర్యాన్ని మరిచిపోవటం అతనికి సాధ్యం కాలేదు ఆమె రూపు అతని కళ్ళల్లో మెదులుతూనే ఉన్నది ప్రమోదుడు చివరకు నగరం చేరి తాను చిత్రించి తెచ్చిన రాజకుమార్తెలందరి పటాలు ప్రదీపుడు ముందు పెట్టాడు ప్రదీపుడికి వాటిలో ఒకటి కూడా నచ్చలేదు రాజకుమార్తెలలో సౌందర్యం ఇంత కరువవుతుందని నేను ఊహించలేదు ఇంతకన్నా సౌందర్యవతులు ప్రపంచంలో చాలామంది ఉంటారనుకున్నాను అన్నాడతను నిరాశతో కొన్నాళ్ళు గడిచాక అతను ప్రమోదుణ్ణి అతని ఇష్టం వచ్చిన సుందరి బొమ్మ ఒకటి చిత్రించి తనకు ఆనందం కలిగించమని నిర్బంధ పెట్టాడు తప్పించుకునే మార్గం లేక ప్రమోదుడు ఒక స్త్రీ చిత్తరువుని ప్రారంభించాడు అతను ప్రయత్నం చేయకుండానే అతను అరణ్యంలో చూసిన నాట్యసుందరి బొమ్మ తయారైంది ఆమెను చిత్రించటం తప్ప అతనికి గత్యంతరం లేకపోయింది ఎందుకంటే అహోరాత్రాలు ఆమె రూపమే అతని మనస్సులో మెదులుతూ ఉంది దాన్ని చూస్తూనే ప్రదీపుడు స్తంభించిపోయాడు ఆడవాళ్లలో అంత ఉంటారని అతను ఎన్నడూ ఊహించలేదు అతను ప్రమోదుడితో ఇటువంటి సుందరి లోకంలో ఉండగా నాకు చూపకుండా ఎందుకు దాచావు అని అన్నాడు యువరాజా ఇది వాస్తవ రూపం కాదు అన్నాడు ప్రమోదుడు అబద్ధమాడకు నువ్వు కళ్ళ చూడని దాన్ని చిత్రించలేవని నాకు తెలుసు అన్నాడు ప్రదీపుడు వాస్తవం కానివి కూడా కళ్ళకు ఒకప్పుడు కనిపిస్తాయి అన్నాడు ప్రమోదుడు అంటే నువ్వు ఈ స్త్రీని ఎక్కడో చూశావన్నమాట అన్నాడు ప్రదీపుడు చూసినట్టుగా ప్రమోదుడు ఒప్పుకున్నాడు నాకు కూడా ఆమెను చూపించు నేను ఈమెను పెళ్లాడి తీరాలి అన్నాడు ప్రదీపుడు యువరాజ తొందరపడవద్దు మిత్రుడిగా నీ క్షేమం కోరి చెబుతున్నాను ఆమెను పెళ్లాడటం అసంభవం ఈమె అసలు మనుష్య స్త్రీ కాదు నేను చూసిన చోట ఈమె కనిపిస్తుందన్న నమ్మకం కూడా ఇప్పుడు నాకు లేదు తగిన కారణం ఉండే నేను నీకు ఈమె సంగతి చెప్పలేదు అన్నాడు ప్రమోదుడు ప్రదీపుడు మొండి పట్టి ఆమె బ్రహ్మరాక్షసి అయినా సరే తాను పెళ్లాడతానని ఆమె కనిపించిన చోటికి తనను వెంటనే తీసుకు పొమ్మని ప్రమోదుడితో అన్నాడు ప్రమోదుడు సరేనన్నాడు ఇద్దరు కలిసి గుర్రాల మీద అరణ్యానికి బయలుదేరారు ఆ రోజు కూడా వెన్నెల కాస్తున్నది ప్రమోదుడు నాట్యసుందరిని చూసిన చోటుకు చేరి గుర్రాలు దిగి అర్ధరాత్రి కోసం ఎదురు చూడసాగాడు చివరకు వాళ్లకు సంగీతము మువ్వల చప్పుడు వినిపించాయి ఇద్దరు ఆ సుందరి నాట్యం చేసే దిక్కుగా వెళ్ళి దూరంగా నిలబడి ఆమెను ఆమె నాట్యాన్ని చూశారు ప్రదీపుడు మాత్రం మతిపోయిన వాడిలాగా పరిగెత్తి ఆమెను సమీపించాడు ఆమె తూలినట్టుగా అతని మీద పడి దూరంగా జరిగి క్షమాపణ చెప్పుకుంది ప్రదీపుడు పరవశుడైపోతూ సుందరి నీకోసమే వచ్చాను నిన్ను చూసి ధన్యుణ్ణి అయ్యాను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లాడతాను అంటూ ఆమె చేతులు రెండూ పట్టుకున్నాడు సుందరి కిలకిలా నవ్వి మీ ఇష్టం అని అన్నది ఆమె అతన్ని తన ఇంటికి ఆహ్వానించింది వద్దు నీ ఇంటికన్న గొప్ప భవనాలు నాకు చాలా ఉన్నాయి ఎందుకు ఆలస్యం నా వెంట వచ్చేయ్ అన్నాడు ప్రదీపుడు ఇద్దరు చేతులు పట్టుకుని నడుస్తూ ప్రమోదుణ్ణి సమీపించారు ప్రమోదుడు అతనితో యువరాజా ఈమె మనిషి కాదు పిశాచి నీ మంచి కోరి చెబుతున్నాను ఈమెను నగరానికి తీసుకుపోకు ఇక్కడే వదిలే అని అన్నాడు అందుకు ప్రదీపుడు వినిపించుకోలేదు అర్థం లేకుండా మాట్లాడకు నేను ఇంత దూరం వచ్చింది ఈమెను వదిలేయటానిక ఇంతకాలానికి నాకు భార్య కాదగినది దొరికితే ఆమెను వదిలేయమనటం నీ కుళ్ళు బుద్ధి తప్ప మరేమీ కాదు అని అన్నాడతను నీ నిర్ణయం మార్చుకోకపోతే నేను నీ వెంట రాను దాన్ని పెళ్ళాడాలనుకుంటే నన్ను వదులుకో అన్నాడు ప్రమోదుడు లోకమంతా నన్ను వదిలేసినా నేను సుందరిని వదలను అన్నాడు ప్రదీపుడు అయితే నీ ఇష్టం అంటూ ప్రమోదుడు తన గుర్రాన్ని ఎక్కి ఎటో వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక ప్రదీపుడు అక్కడే ఆ సుందరితో ఆ రాత్రి గడిపాడు తెల్లవారేసరికి అతని కౌగిలిలో ఒక అస్థిపంజరం మాత్రమే ఉన్నది దాన్ని చూసి అతనికి కలవరం పుట్టుకొచ్చింది అతను అసహ్యంతో దాన్ని దూరంగా తోసేసి తన గుర్రాన్ని ఎక్కి వేగంగా తన నగరంకేసి బయలుదేరాడు వెనక నుంచి ఎవరో పకపకా నవ్వటం వినిపించింది కానీ అతను వెనక్కు తిరిగి చూడలేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ప్రమోదుడు యువరాజును ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాడు సుందరి అతనికి భార్య కాబోతున్నదన్న అసూయచేతన లేక యువరాజు తన మాట వినలేదన్న అహంభావం చేతన దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రమోదుడికి అసూయ ఉన్నదనటానికి ఆధారం లేదు అసూయ గలవాడైతే ప్రదీపుడికి సుందరి కనపడకుండా చేయటం అతని చేతుల్లో పనే మరొక అరణ్య ప్రాంతానికి తీసుకుపోయి అక్కడే తనకు సుందరి కనిపించిందని చెప్పవచ్చు యువరాజు తన మాట వినలేనందువల్ల అతను అలిగి వెళ్ళిపోవటం కూడా కాదు ఆమె పిశాచి అని అతనికి మొదటి నుంచి రూఢీగా తెలుసును కళ్ళకు కనిపించే అవాస్తవాలను కూడా అతను గ్రహించగలవాడు అలాంటి శక్తి యువరాజుకు లేక సుందరిని శంకించలేకపోయాడు యువరాజు సుందరిని నిజంగా తెచ్చి పెళ్లాడితే అందుకు తానే బాధ్యుడవుతాడన్న భావం ప్రమోదుడికి కలిగి ఉంటుంది ఎందుకంటే తాను సుందరి చిత్తరువు రాయకపోతే యువరాజుకు సుందరిని చూపకపోయినా యువరాజు సుందరిని పెళ్లాడగొరటం జరగదు అందుకే ప్రమోదుడు యువరాజును వదిలి వెళ్ళిపోవటానికి సందేహం లేదు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇలా అలౌకిక సుందరి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే చందమామ కథల్ని మీరు కూడా మా అలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అని మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్